హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యాచురల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఆ భగవంతుని దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. బ్లాగ్ని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ బ్లాగ్ అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే మార్నింగ్ నుంచి అంటే బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నా రొటీన్ అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఉదయాన్నే వంట అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. బయటకు వెళ్ళే పని ఉంది, తొందర తొందరగా వంట అంతా కూడా కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్దామని చెప్పి అనుకున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నాన్ వెజ్ కర్రీస్ కూడా మాతో షేర్ చేసుకుండాక మాకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి అడిగారు. సరే కదా, ఇక్కడ వంజరం చేపల పులుసు ఫ్రై చేస్తున్నాను, మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఈ వర్క్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, అలానే ఇంతలో ఎలక్ట్రీషియన్ కూడా వచ్చారు, ఇంట్లో కొన్ని రిపేర్ వర్క్స్ ఉంటే. సో ఇంకా ఎలక్ట్రీషియన్ వర్క్ చేయిస్తూ ఇది షూట్ పెట్టుకుంటే అవ్వదని చెప్పి ఇంకా తొందర తొందరగా నేను బయటకు కూడా వెళ్ళే పని ఉంది కాబట్టి తొందర తొందరగా ఈ వర్క్ కంప్లీట్ చేసేద్దామని ఫస్ట్ అయితే వంట అంతా కూడా ప్రిపేర్ చేస్తాను. ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకో పక్క పులుసు అండ్ అలాగే చేపల ఫ్రై కూడా చేసి అన్నీ కూడా బౌల్స్లో వేరే బౌల్స్లో ట్రాన్స్ఫర్ చేసి గిన్నెలన్నీ కూడా తోమేసుకొని ఇంకా ఎలక్ట్రీషియన్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. కింద ఫ్లోర్లో ఫస్ట్ అయితే వర్క్ జరుగుతుంది. ఈ మధ్యన క్యాంటీన్ నుండి అంటే నేవల్ బేస్ ఉంటుంది, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండు ఆర్మీ అనమాట, అంటే రిటైర్డ్ ఎంప్లాయ్, సో వాళ్ళకి క్యాంటీన్ ఉంటుంది కదా. సో అక్కడి నుంచి కొన్ని థింగ్స్ అయితే తెప్పించుకున్నాము, ఫ్యాన్లు, లైట్లు అండ్ అలాగే ఇన్వర్టరు, ఇలాగ కొన్ని గ్రాసరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా కొన్ని తెప్పించుకున్నాము. సో అవన్నీ కూడా కొంచెం ఫస్ట్ ఎలక్ట్రీషియన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ముందు రోజు కాల్ చేసాము. ముందు రోజు కాల్ చేస్తే ఆయన చెప్పారు మార్నింగే వచ్చి అన్నీ చేసి వెళ్ళిపోతాను మేడం అని చెప్పి. సో సరే కదా అని చెప్పి నేను ఇంకా కార్తీక్ దగ్గరుండి ఎలక్ట్రీషియన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నామన్నమాట. కిందింట్లో రిపేర్లు ఏవి లేవేమో అనుకున్నాం, కానీ తెలియకుండానే చిన్న చిన్న రిపేర్స్ అయితే వచ్చాయన్నమాట. కొన్ని ప్లగ్ పాయింట్స్ పాడైపోయంట అండ్ అలాగే కొన్ని స్విచ్చెస్ కూడా పాడైపోయంట అండ్ ఫ్యాన్ రెగ్యులేటర్స్ కూడా కొన్ని పాడైపోయాయని చెప్పారు ఎలక్ట్రీషియన్ వచ్చి. సో సరే అవన్నీ తీసుకొచ్చేయండి అంటే అవన్నీ కూడా ఫస్ట్ తీసుకొచ్చేసి ఇంకా ఆయనైతే వర్క్ అనేది స్టార్ట్ చేశారనమాట. మనం ఉండే ఇంట్లో అంటే పై ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కదా మేమైతే ఉంటాము. సో ఆ ఫ్లోర్లోకి అయితే ఇన్వర్టర్ని ఇన్స్టాల్ చేయించాము. కింద ఫ్లోర్లోకి అయితే ప్రజెంట్ ఇన్వర్టర్ అయితే తీసుకోలేదు, తీసుకోవాలి, డబ్బులు చూసుకొని తీసుకుందామని చెప్పేసి ఇంకా పై ఫ్లోర్లోకి ఇన్వర్టర్ అంతా కూడా మేము ఇన్స్టాల్ చేయించాము. ఇంతవరకు అంటే ఇన్ని సంవత్సరాల్లో మాకైతే ఇన్వర్టర్ లేదండి, ఇదే ఫస్ట్ టైం తీసుకోవడము. డబ్బులు చూసుకొని ఒక్కొక్కటిగా అన్నీ కూడా ఇంట్లోకి సమకూర్చుకుంటున్నాం అనమాట. సో అలాగా ఎలక్ట్రీషియన్తోనే కింద వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయించి ఇక్కడ కూడా ఇంకా ఇన్వర్టర్ వర్క్ కూడా మొత్తం ఆయనతోనే చేయించాము. ఇన్స్టాల్ చేయించడం అవన్నీ కూడా ఆయనతోనే చేయించాము. ఇంకా బుక్ చేసి వాళ్ళు ఎప్పుడు వస్తారో, నేను కూడా సంక్రాంతి సెలవులకి మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను కదా, ఇంట్లో ఉన్నాను కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో అని బెంగతోని ఇంకా ఎలక్ట్రీషియన్తోనే చేయించాము. ఇంట్లో ప్రతి వర్క్ కూడా నేను దగ్గరగా ఉండే చేయించుకుంటానండి, నాకు భయము ఏమైనా తేడా వస్తుంది, ఏం సరిగా చేయించరేమో అని చెప్పి. సో అందుకే నేను ఉండేటప్పుడు ఏ వర్క్నైనా చేయించుకుంటామన్నమాట. సో అలాగా ఎలక్ట్రీషియన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయించిన తర్వాత నేనైతే ఇంకా తొందరగానే కొంచెం ఫుడ్ అయితే తినేసాను. కొంచెం ఫుడ్ అయితే తినేసి ఇంకా బయటికి వెళ్ళాల్సిన వర్క్ ఉందన్నాను కదా. సో కొంచెం సంక్రాంతి కోసం అయితే కొంచెం షాపింగ్ అయితే పెండింగ్ ఉన్నది. సో షాపింగ్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా తొందర తొందరగా రెడీ అయిపోయి షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట నేను ఇంకా మా ఫ్రెండ్ ఏమైనా. మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి తెలిసే ఉంటుంది, సో తను నేను వెళ్ళామన్నమాట. సో మేము వచ్చేసి ఇక్కడ వైజాగ్లో జగదంబ సెంటర్, తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. వైజాగ్ కాని వాళ్ళకు కూడా చాలామందికి జగదంబ సెంటర్ అంటే తెలిసే ఉంటుంది. సో జగదంబ సెంటర్కే మేము షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ సంక్రాంతి టైంలోని ఫుట్పాత్ మీద చాలా ఎక్కువ షాపింగ్ అవుతుందండి, అంటే మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఫుట్పాత్ మీద తక్కువ కాస్ట్లోకి అయితే సేల్ చేస్తూ ఉంటారు. అలానే మేము కొంచెం షాపింగ్ కూడా వెళ్ళి కొన్ని కొనాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. సో అలా అన్నీ కూడా కొని తెచ్చేసుకున్నాము. అక్కడైతే ఎలాంటి షూట్ చేయడానికి కూడా అవ్వలేదు, బీభత్సమైన జనం ఉన్నారు. అసలు ఇసుక వేస్తే ఇసుక రాలదు అంటారు కదా, అంత జనం అయితే ఉన్నారు. ఆ టైంలో ఇంకా మొబైల్స్ తీసి షూట్ పెట్టుకోవడం అవన్నీ కూడా నాకు ఇబ్బంది అనిపించి ఇంకా అక్కడైతే ఎలాంటి షూట్ చేయలేదన్నమాట. సో ఇంటికి రాగానే మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి
ఇక్కడైతే చూపిస్తున్నాను. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 11కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ నుంచి, ఇంటి దగ్గర నుంచి. కానీ ఇంటికి వచ్చేసరికి 3:30 అయిపోయింది. కొనేది చాలా తక్కువే, కానీ అక్కడ ఉండే రష్ వల్ల మాకు షాపింగ్ అయితే తొందరగా అవ్వలేదన్నమాట. సో మేము ఏమేమి కొన్నాం ఏంటి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ 2 శారీస్ తీసుకున్నాము, జస్ట్ రెగ్యులర్ వేర్ శారీస్. ఇవి సౌత్ ఇండియాలో తీసుకున్నాము, సౌత్ ఇండియాలో కొంచెం షాపింగ్ చేసామన్నమాట. సో ఈ 2 కూడా మా ఫ్రెండ్ అయితే తీసుకుందనమాట, అమ్మవాళ్ళకి చూపించడానికి కానీ లేదా ఇంటికి ఎవరైనా వస్తే పెట్టడానికి కానీ బాగుంటాయని చెప్పి, ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి. 2 శారీస్ అయితే రెగ్యులర్ వేర్వి, తనకు కూడా ఇలాంటి శారీస్ ఇష్టం, కొంచెం సన్నగా కనిపిస్తాం కదా అని చెప్పేసి తనైతే ఆ 2 శారీస్ తీసుకుందనమాట. జార్జెట్ శారీస్ అంటారు కదా, సో అలాంటి శారీస్, కానీ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి నేను ఈ కాటన్ శారీ అయితే తీసుకున్నాను. ఇంతకుముందు కూడా కాటన్ శారీ తీసుకున్నానని చెప్పాను కదా, సో అందులోనే ఒక శారీ అయితే మా అక్కకి ఇచ్చేసానని కూడా చూపించాను. కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అడిగారు ఇచ్చేసానని చెప్పాను కదా. సో ఒక శారీ బ్యాలెన్స్ ఉంది తీసుకోవాలని చెప్పి ఆ కాటన్ శారీని అయితే తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇదొక కాటన్ శారీని కూడా తీసుకున్నాను. ఈ యెల్లో కలర్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ వచ్చేసి మా ఫ్రెండ్ అండి, తను తీసుకుంది. తనకి నాకు ఇద్దరికి కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టము. అండ్ నా దగ్గర యెల్లో శారీ ఉంది, తన దగ్గర లేదు అని చెప్పేసి తనైతే ఈ యెల్లో కాటన్ శారీ అయితే తీసుకుంది. ఇవన్నీ కూడా అరౌండ్ మాకు 450 రూపీస్ పడ్డాయి. 3 కాటన్ శారీస్ కూడా 450 రూపీస్ మాత్రమే పడ్డాయండి. చాలా స్మూత్గా ఉన్నది, ప్యూర్ కాటన్ శారీ ఇంత తక్కువ కాస్ట్కి వస్తాయని అస్సలు అనుకోలేదు. సో చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి. అండ్ ఇదొక శారీ తీసుకున్నాను, ఇది మాడపడుచు కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. మాడపడుచు ముందే చెప్పారు నాకు తక్కువ కాస్ట్కి ఒక కాటన్ శారీ ఏదైనా ఉంటే తీసుకో లక్ష్మి, నాకు ఎక్కువ కాస్ట్లీ శారీస్ ఏమీ వద్దని చెప్పి చెప్పారు. సరే కదా అని చెప్పేసి ఇంకా మా వదిన కోసం కూడా ఒక కాటన్ శారీ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇదొక డ్రెస్, ఇది నా కోసం తీసుకున్నాను. అండ్ అలాగే మా పేరెంట్ వాళ్ళకి కూడా నేను చూపించాలి, పండగ బట్టలతో అంటే పెద్దలకు పెట్టినప్పుడు తనకు కూడా చూపించాలన్నమాట. సో తన కోసం అని చెప్పేసి, అంటే తను చూపించిన తర్వాత నేనే వేసుకుంటాను, సో వాటి కోసం అని చెప్పి ఇవి ఒక డ్రెస్ని అయితే తీసుకున్నాను. ఇది కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. ఇలా స్ట్రైట్ కట్ వచ్చి సెమీ ప్లాజోలో ప్యాంట్ వచ్చి చున్నీ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి టోటల్గా సెట్ మనకి 12-25 రూపీస్ పడింది. ఇక్కడ కింద ఇంట్లో సరిగ్గా లైటింగ్ లేక, అలానే ఇక్కడ కెమెరా కూడా అంత బాగాలేక నా ఫోన్ది, అంటే నేను వేరే మొబైల్లో కదా షూట్ చేస్తాను సెకండ్ ఛానల్కి, అంత బాగాలేక నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ కలర్ అయితే క్యాప్చర్ అవ్వట్లేదు. కానీ మంచి పింక్ కలర్ అనమాట, రాణి పింక్ అంటారు కదా, సో ఆ పింక్ కలరు చాలా మంచి కలరు, బయటకైతే చాలా బాగుంది. మమ్మల్ని వీడియో క్లిప్పింగ్లో చూడడానికి ఓకేగా అనిపిస్తుంది, కానీ నార్మల్గా చూడడానికి అయితే మాత్రం చాలా బాగుందన్నమాట బయట. సో దానికి ఇలా ఒక ప్యాంటు అండ్ అలాగే చున్నీ కూడా ఇచ్చారనమాట. మా వదినకి తక్కువ కాస్ట్లోని శారీ తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను ఎప్పుడైనా నాకు ప్రమోషన్స్ వచ్చిన శారీస్ అవన్నీ కూడా నేను మా వదినకే ఇచ్చేస్తూ ఉంటాను. సో అందుకని మా వదిన అయితే ఎక్కువ కాస్ట్లీ శారీస్ ఏమీ తీయొద్దు అన్నారు. దట్టు ఇయర్ నేను వెండి ఏదైనా గిఫ్ట్ ఇద్దాము, మా వదినకి కాయిన్స్ లాంటివి ఏమైనా ఇస్తే దాచుకుంటారని చెప్పేసి అలా నేను తక్కువ కాస్ట్లోనే ఒక శారీ అయితే తీసానమాట. వెండి అయితే చక్కగా ఒకదారి పెట్టుకుంటారు కదా, అలా అని తక్కువ కాస్ట్లో శారీ అయితే తీసానమాట. అది అవే విషయం మా వదినకు చెప్తే కూడా మా వదిన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అలానే తీ లక్ష్మి నాకు కూడా ఇష్టమే అని చెప్పేసి అన్నారనమాట. సో అలాగా ఆమెకైతే ఇంకా తక్కువ కాస్ట్లోనే ఒక శారీ అయితే తీసాను. అండ్ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పాప, చిన్న పాప అనమాట, 2-3 ఇయర్స్ పాప, తనకు వచ్చేసి ఒక గౌన్ తీసుకున్నాము. అది వచ్చేసి 150 రూపీస్, 200కో తీసుకున్నాం అనమాట. చాలా తక్కువ కాస్ట్ చెప్పడం వల్ల 500 చెప్తారు, కానీ మంచి క్వాలిటీతో ఉన్న ఫ్రాక్ అనమాట. 150కో 200కో తీసుకున్నాం, గుర్తులేదు 200కి అనుకుంటాను తీసుకున్నాము. సో అదొక ఫ్రాక్. అండ్ అలాగే ఆ బ్యాంగిల్స్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే తీసుకుందండి. ఇవి టోటల్గా 3 డజన్లున్నారు, అంటే 42 గాజులు వచ్చాయి. మెటల్ బ్యాంగిల్స్ చిన్నపిల్లలు వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి వాళ్ళ పాపకైతే 2 సెట్స్ తీసుకుంది. అండ్ నేను వచ్చేసి ఒక 3 సెట్స్ తీసుకున్నాను మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి. అండ్ అలాగే మా అక్కల పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, సో వాళ్ళిద్దరికి కూడా అని చెప్పేసి ఒక 3 సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ ఆడపిల్లలకి ఏదో ఒకటి కొంటూ ఉంటాను నేను, ఇయర్ రింగ్స్ కొనడమో, గాజులు కొనడమో, ఏదైనా టాప్స్ తీసుకోవడమో, ఏదో ఒకటి చేస్తూ ఉంటానమాట. సో అలాగా వాళ్ళకి కూడా ఒక 3 సెట్స్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ అనేటట్లు. ఆ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఒక సెట్టు మనకి 100 రూపీస్ పడింది, 42 గాజులు 100 రూపీస్ పడ్డది. అది కూడా జగదంబ రోడ్లో ఫుట్పాత్ మీద మనకి దొరుకుతాయి అనమాట.
ఆ తర్వాత ఇదొకటి మా ఫ్రెండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుంది. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుందండి, 200 రూపీస్కి వచ్చింది. ఎనీ హ్యాండ్ బ్యాగ్ 200 అని చెప్పి మొత్తం ఒక లైన్ అంతా అమ్ముతున్నారు. ఏ షాప్కి వెళ్ళినా సరే ఇంకా మనం బేరమాడడానికి ఏం లేదనమాట, ఏ షాప్కి వెళ్ళినా 200 పాటే ఇంకా. సో అన్నిటిలో చూసుకొని తనైతే ఆ హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంది, చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రము. సో అదొక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాం అన్నమాట. అండ్ తర్వాత మీరు టైటిల్లోనే కానీ థంబ్నైల్లో కానీ చూసే ఉంటారు, ఈ నైటీలు గోల ఏంట్రా బాబు అని అనుకోవచ్చు. కానీ నైటీల్లో ఉన్న సౌకర్యం ఎందులో ఉండదని నాకు పర్సనల్గా అనిపిస్తుంటుంది, కానీ ఎవరి ఒపీనియన్ వాళ్ళు కదా. నాకు 2 C-sections అయ్యాయి, ఆ తర్వాత బాగా నైటీ అలవాటు అయిపోయింది. నాకు అసలు పెళ్ళికి ముందు నైటీ అంటేనే తెలియదు, నైటీ ఎప్పుడు వేసుకునేదాన్ని కాదు. పెళ్లి తర్వాత కూడా అసలు చాలా తక్కువ నేను అసలు నైటీలు వాడేదాన్ని కాదు, ఎప్పుడు డ్రెస్లో ఉండేదాన్ని లేదా శారీ ఫ్రైడే టైంలో అలాగా నేను శారీ కట్టుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నాకు పిల్లలు పుట్టారో, అంటే C-section ఫస్ట్ ఆపరేషన్ అయిందో, అక్కడి నుంచి నాకు నైటీలు బాగా అలవాటు అయిపోయి, ఆ తర్వాత రీసెంట్గా కూడా ఇంకో సర్జరీ అయింది కదా, ఇంకా నైటీ కంటే సుఖం వేరే డ్రెస్ లేదని అనిపిస్తుంటుంది. సో దీని కోసం మాత్రం ఎవరు తప్పుగా అనుకోకండి, నాకు అన్నిటికంటే కూడా బాగా ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే ఈ నైటీలే. సో ఈ నైటీలు కూడా తీసుకున్నాను, మా ఫ్రెండు ఇంకా నేను కూడా తీసుకున్నాం అనమాట. సో నాకు మా వదినకి, మా వదిన కూడా చెప్పారు నైటీలు తీసుకోమని చెప్పి. సో మా వదినకి అంటే మా ఆడపడుచుకి, మా హస్బెండ్ వాళ్ళ అక్కకి అనమాట. సో ఆమెకి అండ్ అలాగే మా ఫ్రెండ్కి ఒక 2 నైటీలు, మా వదినకి ఒక 2 నైటీలు, నాకు ఒక 4 నైటీలు, అలా మొత్తము 8 నైటీలు అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ ఏం చెప్తుందంటే, మేము సౌత్ ఇండియాలోని నైటీలు చూసామన్నమాట. సో నైటీలు చూస్తే అక్కడ సెలెక్ట్ చేసుకున్నాము, సెలెక్ట్ చేసుకుంటే ఆ నైటీలు చాలా కాస్ట్లీ ఉన్నాయి, కాకపోతే పిండి కొద్ది రొట్టె అంటారు కాదనట్లేదు. కాకపోతే నైటీలు రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఎక్కువ వేసుకునేవి వేసుకోవాలన్నా కూడా కొంచెం చికాకుగా అనిపిస్తుంది. సో అందుకే ఒక 1 ఇయర్ వరకు వచ్చినా చాలే అన్నట్టు ఇంకా తను ఏమనిందంటే, వద్దు మనము జగదంబ దగ్గర ఎప్పుడు తీసుకుంటాం కదా ఒక అబ్బాయి దగ్గర, అక్కడే కొనుక్కుందామంటే సో అక్కడికి వెళ్ళి కొనుక్కున్నాము. సో ఇక్కడ 8 నైటీలు మాకు 2200 పడ్డాయండి. పర్లేదు అనిపించిందా మీ అందరికి ఈ ప్రైస్కి? పర్లేదు అనిపిస్తుందా? 8 నైటీలు 2200, సౌత్ ఇండియాలో వచ్చేసి మాకు 6 నైటీలు 3000 పడ్డాయి. సో దానికంటే బెస్టే కదా, ఒక 1 ఇయర్ వాడినా సరిపోతుంది అనుకున్నాను. దట్ టు ఈ అబ్బాయి దగ్గర ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ ఉండే నైటీలు ఇస్తుంటాడు, మేము వెళ్ళగానే చూసి గుర్తుపట్టి చక్కగా మంచి నైటీలు అన్నీ కూడా లోపల నుంచి పట్టుకొచ్చి ఇస్తుంటాడు అనమాట. సో ఎలాగో ఎప్పుడు కొంటాం, ఎప్పుడు బాగుంటాయి కదా అని చెప్పేసి తన దగ్గర అయితే తీసుకున్నాం అనమాట. సో ఇలా ఈ రోజంతా కూడా మాకు ఈ షాపింగ్తో ఇంట్లో వర్క్తో గడిచిపోయింది. ఎలా అనిపించింది బ్లాగ్?